వచ్చి వైద్యశాలకు తీసుకెళ్తుంటే ఎదురుగుండా ఏ ఊరు నుంచో వచ్చిన వాళ్ళని పలకరించారు ఆయన. సే కొడుకు మీకు గుండెపోటు వస్తోందని చెప్పలేక నాన్నగారండి వైద్యశాలకు తీసుకెళ్ళాలి తొందరగా రండి ఏమిటండా మాట్లాడడం రండి నాన్నగారు అన్నాడు. ఆయన అన్నారు పూర్వభాషీచ రాఘవా పలి కనపడితే ముందు పలకరించేవాడు రా రాముడు, రామాయణం చెప్పిన నేను వచ్చిన వాళ్ళని పలకరించకపోతే ఏం మర్యాదరా అన్నారు. అది కాదు రామాయణం జీర్ణం అవడం అంటే, అది కాదు భక్తి అంటే. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యస్య బ్రహ్మణి రమతి చిత్తం నందతి నందతి నందత్యేవ. అదిగో ఉపాసన పండడం అంటే అది. అది కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి ఉపాసన చాలా జాగ్రత్తగా చేసుకో. ఎందుకని ఋషులు ఎందుకు నిర్ణయం చేశారు అంటే, ఒకటి ప్రమాదము నుండి తప్పించుకోవడానికి మొదట ఇది చెప్పారు. ఏమిటి ప్రమాదం అంటే, కాలమునందు ఒక పెద్ద ప్రమాదం ఒకటి పొటమరిస్తుంది. ఎందుచేత రావుభౌ అంటాడు వేదవ్యాస భగవానుడు దేవీ భాగవతంలో. యమధర్మరాజు గారి యొక్క రెండు కోరల్లో ఒక కోరని శరదృతువులో బయటికి పెడతాడు, వసంత ఋతువులో రెండో కోర పైకొస్తుంది. యమధర్మరాజు గారి యొక్క కోర ఎప్పుడు పైకొస్తుందో అప్పుడు పరమ భయంకరమైనటువంటి ప్రమాదములు జరుగుతాయి. జరిగి చదవడానికి చూడ్డానికి కూడా రోమాంచితమై ఒళ్ళు జలధరించేంత భయంకరమైనటువంటి సంఘటనలు జరిగి జనులు నశించిపోతారు. ప్రమాదములు పొడసూపడం ఒకెత్తు, ప్రమాదములు జరగడం ఒకెత్తైతే అంటువ్యాధులు మొదలైనటువంటివి ప్రబలడం, వరదలు రావడం, అకాలమైనటువంటి వర్షాలు పడడం, బాహ్యమునందు సంపద పంట మొదలైనటువంటివి నశించడం, ఇవన్నీ కారణమై ఉంటాయి. ఇంత నష్టం జరగకుండా ఉండాలి అంటే ఈశ్వరుని యొక్క ఉపాసన ఒక్కటే మార్గం. భగవంతుని ఉపాసన చేశామనుకోండి, శ్రీ మనకి అనుగ్రహింపబడుతుంది. వెంకటేశ్వరుడికి శ్రీదేవి భూదేవి భార్యలు అంటే ఆయనకేదో సరదా పుట్టి ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడని భావన చేయకూడదు. ఆయన విభూతులవి. ఈ భూమి నుండి అనేకమైన సంపదలు వస్తాయి, అందుకే వసుంధర అని పేరు భూమికి. ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే భూమిలోంచే వస్తుంది. నేను ఇల్లు కట్టుకోవాలి, కావలసిన ఇటకలు ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలోంచే. నేను కారు కొనుక్కోవాలి, కారు తయారు చేయడానికి ఇనుము ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచే. కారు నడిచే పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచే. అసలు భవతి ఉన్నాడు అంటారు సంస్కృతంలో, ఉండడానికి ఆధారం భూమే, తినడానికి పంట భూమిలోంచే, అన్నీ ఇచ్చేది భూమి. అలా ఇవ్వాలా వద్దా ఎవరిని అడిగిస్తుంది ఆవిడ? ఆయన ఇటు తిరిగి అన్నాడు అనుకోండి, ఆవిడ ఇస్తుంది. ఆయన ఎప్పుడు ఇలా అంటాడు, నేను చెప్పినట్టు బ్రతుకుతున్నారా? ఇదొక్కటి ఆయనకు కావాలి. ఆయన ఎప్పుడు చెప్పాడు? వేదంలో చెప్పాడు. వేదం ఆయన యొక్క మాట. వేదంలో ఆయన ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతుకుతున్నారు అనుగ్రహించు. ఇప్పుడు పంట వచ్చింది, పంట పండింది, చేతికి రావాలి, అది శ్రీ అనుభవంలోకి రావాలి, తినాలి. తినాలి అంటే ద్రాపేయం ధస్వస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణామాభేర్మోరోమో ఏషాం కించనా మమతు అని ఎదుర్వేదం. అక్కడ సంపత్తి ఉండడం కాదు, అనుభవంలోకి రావాలి అంటే ప్రతిబంధకంగా రోగం లేకుండా ఉండాలి. ఎవరో పట్టుకొచ్చి నాకు ఇంత పెద్ద లడ్డు ఇచ్చారు, కానీ లడ్డు తినాలి అంటే నాకు మధుమేహం లేకుండా ఉండాలి. ఉంటే కదా నేను తినడం, లేకపోతే ఎలా తింటారు? తినలేరు. అందుకే వచ్చినటువంటి సంపద అనుభవంగా రావాలి అంటే మళ్ళీ భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి. అందుకే సంపద అనుభవము రెండూ మనం పొందాలి అంటే మధ్యలో ఉన్న పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము ఉంటే తప్ప సాధ్యము కాదు. అది ఆయన ఇద్దరినీ భార్యలుగా పొంది ఉన్నాడు అన్న మాటకు అర్థం. ఇప్పుడు అటువంటి పరమేశ్వరుడు సమస్తాన్ని ఇవ్వగలడు, కానీ ఈ శరదృతువు దగ్గరికి వచ్చేటప్పటికి యమధర్మరాజు గారి కోర ఒకటి పైకొస్తుంది. పైకి వచ్చిన కారణం చేత ఎక్కడ చూడండి పంట కాని ఐశ్వర్యం కాని మనుష్యులు కాని పరమ భయంకరమైన ప్రమాదములకు వశులై వెళ్ళిపోతూ ఉంటారు. దీన్ని తప్పించుకోవాలి అంటే ఆశ్వయుజ మాస ప్రారంభం నుండి భగవంతుని యొక్క ఉపాసన బాగా చెయ్యి. ఎక్కడ దోషం ఉందో దోషాన్ని మన్నించగలిగిన వాడు కూడా పరమేశ్వరుడే. అందుకని భగవంతుని యొక్క ఆరాధన చెయ్యండి.
శరదృతువులో తప్పకుండా చేయాలి, వసంత ఋతువులో తప్పకుండా చేయాలి. అందుకే శారదా నవరాత్రులతో ప్రారంభం, అక్కడ వసంత నవరాత్రులు. తొమ్మిది పట్టుకుంటే తొమ్మిది అంకెలలో పెద్దది పది, ఒకటి పక్కన సున్నయి పూర్ణత్వాన్ని పొందాలి ఆయన పక్కన. దానికి ప్రమాదము నుండి తప్పించుకోవడానికి ఈశ్వరుడి పాదములు వినా వేరొక మార్గము లేదు. కొన్ని కొన్ని ఉంటాయి, వచ్చేస్తోందని తెలుసుకోగలమేమో, తప్పించుకునే మార్గం మాత్రం నీ చేతిలో ఉండదు. గంటకి 200 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుందని తెలుసుకోగలవేమో, సముద్రం పొంగి కొన్ని 100 గ్రామాల్ని ముంచెత్తుతుంది అని తెలుసుకోగలవేమో, సముద్రం పొంగకుండా చేయలేవు. 200 కిలోమీటర్ల వేగంతో గాలి వీయకుండా చేయలేవు. కానీ అలా ఆపగలిగిన వాడొకడున్నాడు, వాడు ఈశ్వరుడు. మధ్వాచార్యుల వారు సముద్రపుటుడున వెళ్ళిపోతున్నారు, దూరంగా ఓడ పెడుతోంది, బ్రహ్మాండమైన తుఫాను వచ్చి ఓడ ఊగిపోతోంది, ఇక ములిగిపోవాలి. ఆ ఓడలో ఒక విదేశీయుడు నాయకుడిగా ఉన్నాడు. ఆయన ఒడ్డు వంక చూశాడు, కాషాయాంబరములు కట్టుకుని మధ్వాచార్యుల వారు ఎడుతున్నారు. ఈ దేశంలో భగవంతుణ్ణి నమ్ముకున్న వారు ఏదైనా చేయగలరు వాళ్ళ ప్రార్థన చేత. ఆయన తెలుసుకున్నాడు, పెద్ద పెద్ద కేకలు వేశాడు, అయ్యా రక్షించండి రక్షించండి అని. కరుణార్ద్ర హృదయులు మధ్వాచార్యుల వారు. వెంటనే ఆయన తన మీద ఉన్న ఉత్తరీయం తీసి ఆకాశం వెపకిలా ఊపి ఆగో అన్నారు. అంతే భక్తుడి ప్రార్థన పరమేశ్వరుడు మన్నిస్తాడు తుఫాన్ అయిపోయి. ఆగిపోగానే ఓడలో ఉన్నటువంటి నాయకుడు చిన్న పడవెక్కి ఒడ్డుకొచ్చాడు, మధ్వాచార్యుల వారి కాళ్ల మీద పడ్డాడు. అయ్యా ఇంత అనుగ్రహించారు, ఓడ ములిగిపోవాలి, మీ అనుగ్రహం వల్ల తప్పింది ప్రమాణం, మీరొక్కసారి ఓడ దగ్గరికి వచ్చి మీకు ఏ వస్తువు కావాలంటే తీసుకోండి అన్నాడు. నాకెందుకయా వస్తువులు, నాకు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, శుభం భూయాత్, మీరు సంతోషంగా ఉండండి. అంటే ఆయన అన్నాడు, కాదు కాదు, కృతీచ ప్రతికర్తవ్యం యేషధర్మ సనాతన, అందున ఈ దేశంలో ఆచారం, వచ్చి మీరు ఏదో ఒకటి తృణమో పణమో తీసుకెళ్ళండి, నాకు సంతోషం. వెళ్ళారు మధ్వాచార్యుల వారు. లోపలికి వెళ్ళి చూశారు, ఒక పెద్ద గంధపు ముద్దలో ఏదో ఉంది, ఇది కావాలి నాకన్నారు. తీసుకొచ్చి ఉడుపి క్షేత్రంలో పుష్కరిణిలో కడిగారు. శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవికి బహూకరించడం కోసమని విశ్వకర్మ చేత చేయించినటువంటి బాలకృష్ణుడి యొక్క విగ్రహం అదే ఇప్పుడు ఉడుపి క్షేత్రంలో ప్రతిష్ఠితమయ్యింది. ఒకనాడు మధ్వాచార్యుల వారు ఉత్తరీయం ఊపితే తుఫాన్ ఆగిపోయింది, పరమేశ్వరుడే అనుగ్రహిస్తే ఉపద్రవములుండవు, అందరూ సంతోషంగా ఉంటారు. ఏ కాలమునందు ప్రమాదము పొటమరించే అవకాశం ఉంటుందో ఆ కాలమునందు దానికి నివారణోపాయంగా నేనొక్కడిని రక్షింపబడడం కాదు, నాకు 7 అంతస్తుల మేడుందండి, చాలా ఎత్తు మీద ఉందండి, సముద్రం పొంగొచ్చినా నాకేం అవదండి, అవసరమైతే ఆ ప్రకటన వెలువడగానే నేను మా బంధువుల ఇంటికి విమానంలో వెళ్ళిపోగలనండి, నేను భాగ్యవంతుండండి. అది ఈ దేశ లక్షణం కాదు. నేను బ్రతకడం కాదు, నాతో అందరూ బ్రతకాలి. కారణం, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర, మా తల్లిదండ్రులు వాళ్ళు, మేమందరం వాళ్ళ సంతానం, అన్నదమ్ములం, అందరూ బ్రతకాలి. అందుకని శం ద్విపదే శం చతుష్పదే, మనుష్యులు కాదు, 2 కాళ్ళున్న మనుష్యులు, 4 కాళ్ళున్న జంతువులు కూడా సుఖంగా ఉండాలి. సుఖంగా ఉండాలంటే భగవద్ ఆరాధన చెయ్యాలి. ఎవడు అటువంటి శాసనం చెయ్యగలడో, ఎవడు అలా ఫలితాన్ని ఇవ్వగలడో, అటువంటి వాడు అనుగ్రహించిన నాడు అసలు అటువంటి దుష్ఫలితములు కలగకుండా, ఉపద్రవములు ఏర్పడకుండా కాపాడగలడు. అందుకే యమధర్మరాజు యొక్క కోర పైకొచ్చేటటువంటి కాలం కాబట్టి ఈశ్వరోపాసన చేత నువ్వు రక్షణ కల్పించుకో. మనకి ఋషులు సూచన చేశారు. మీరు ఎప్పుడైనా గమనించండి, శరత్కాలం వచ్చినా వసంతకాలం వచ్చినా పరమ భయంకరమైనటువంటి ప్రమాదముల గురించి మనం చదువుతూ ఉంటాం. ఋషి ఉత్తినే చెప్పలేదు, ఛాందసత్వం కాదు, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోవడానికి వినయము భక్తి అవసరమై ఉంటాయి, అది సత్యము అన్న మాట యందు విశ్వాసం ఉండాలి. అందుకని ఈ ఉపాసనా క్రమం వచ్చింది. ఇక ఈ కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి దీపం యొక్క ఆవశ్యకత చాలా విశేషంగా ఉంటుంది, ఎంతో గొప్పగా. అసలు ఆశ్వయుజ మాసంలో వచ్చేటటువంటి అమావాస్య నాడు ప్రారంభం, ఒక దీపం కాదు, ఆవళి వరుస, దీపముల వరుస. ఎప్పుడు ఏర్పడుతుంది? ప్రతిరోజు ఒక దీపం పెడితే మా ఇంట్లో 4 దీపాలు పెట్టి, మా పక్కింట్లో 4 దీపాలు పెట్టి, ఆ పక్కన 4 దీపాలు పెడితే దీపాలన్నీ కలిసి దీపాల తోరణం, దీపాల వరుస. దీపాల వరుసతో ప్రారంభం కావాలి ఆశ్వయుజ మాసం అమావాస్య నుంచి. ఇక ఈ మాసం వచ్చేటప్పటికి దీపానికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తారు. కారణం, ఛాందసత్వంతో పెట్టారనుకోకండి,
దీపానికి ఒక శక్తి ఉంటుంది ఆ